విశాఖ జిల్లా మధురవాడ గణేష్ నగర్ లో ప్రసిద్ధ శ్రీ విజయ గణపతి దేవాలయంలో గణేష్ నవరాత్రులు విశిష్టంగా జరుగుతున్నాయి. వేకుజాముల నుంచి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 26 సంవత్సరాల నుంచి శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారి నవరాత్రులు విశిష్టమైనటువంటి పూజా సేవలతో ఘనంగా నిర్వహిస్తున్నామని పండితులు తెలిపారు. ఈ గణనాథుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు. గణేష్ నగర్ చుట్టుపక్కల సుమారు 14 గ్రామాల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు నిత్యం వస్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పద్మనాభ శర్మ గారు తెలిపారు. సాయంత్రం గణపతి హోమము ఆలయ సహ అర్చకులు నవీన్ శర్మ గారు అంగరంగ వైభవంగా నిర్వహించారని తెలిపారు. ఆలయ ప్రెసిడెంట్ చలమూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోవిడ్ కష్ట సమయంలో కూడా ఈ వినాయక చవితి నవరాత్రులను ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నవని మరియు భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. దేవాలయానికి 26 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాలు కూడా అత్యుగ్రంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఈ యొక్క విజయగట్ట స్వామివారు మహిమగల దేవుడు. చుట్టుపక్కల 14 గ్రామాలు కూడా విరాజిల్లుతున్న దేవుడు. ఈయన నమ్ముకున్న వాళ్ళు కనకరి ఉత్సవాలన్నీ సిద్ధిస్తాయి. మనోభాంచి అంటే మనసులో నెరవేరుతుంది కాబట్టి ఈ యొక్క దేవుడిని కూడా ఆరాధించినట్లయితే స్వామివారి యొక్క కృపాకటాక్ష తప్పకుండా కలుగుతాయి. ప్రతి రోజు కూడా ఈ విజయగణ దేవాలయంలో ఈ నవరాత్రుల్లో గణపహోమం ప్రతిరోజు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. రాత్రంతా కూడా శనివారం వరకు ఈ యొక్క నవరాత్రులు జరుగుతాయి. శనివారం తర్వాత ఆదివారం ఈ యొక్క విజయగణ స్వామివారి యొక్క సముద్ర స్నానం చేయడం జరుగుతుంది. రాత్రంతా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి అష్టోసత్నామాలు పూజ ఏరాది మంత్రపుష్పాలు జరుగుతాయి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం వల్ల ఈరోజు ఈ దేవాలయం అభివృద్ధి చెందిందని కోరుకుంటున్నాను. గ్రామంలో 26 సంవత్సరాలు అయ్యి ఆలయం కట్టుకుని అప్పటి నుంచి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ గ్రామ ప్రజలందరూ గణేష్ నగర్, ఏఎస్ఆర్ నగర్, స్వతంత్ర నగర్, వర్తమానపాలెం, వివేకానంద కాలనీ అన్ని గ్రామస్తులను కలిసి అందరూ కలిసికట్టుగా ఈ గ్రామ ఆలయం అభివృద్ధి చేస్తుంది. ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. ఈ కరోనా కారణంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కార్యక్రమాలన్నీ 9 రోజులు వైభవంగా జరుపుకుంటున్నాయి.